గుడి విష్ణువుది, విగ్రహం శివునిది, అదేమిటి అనుకుంటున్నారా? అవును, ఈ గుడి గురించి మీలో కొందరికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం ఇక్కడ ఆ గుడి ఎక్కడుంది, అసలు విష్ణువు గుడిలో శివుని విగ్రహం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. ఆ గుడి ఎక్కడుందంటే కర్నూలు జిల్లాలో దక్షిణం వైపున విస్తరించిన ఎర్రమల కొండ ప్రాంతంలో యాగంటి కలదు. కర్నూలు నుండి బనగానపల్లె 75 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం కలదు. ట్రైన్లో వచ్చేవారు బనగానపల్లెకు దగ్గరలో ఉన్న స్టేషన్లో దిగి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో షేర్ ఆటోలు, బస్సులు, జీపులు మొదలైన వాటిల్లో బనగానపల్లెకు చేరాలి. బనగానపల్లె నుండి యాగంటికి వెళ్ళడానికి బస్సులుంటాయి, కానీ ఆర్టీసీ బస్సు రోజుకు 2 సార్లు మాత్రమే వస్తాయి. లేదంటే షేర్ ఆటోలో లేక సొంత వాహనాల్లో చేరుకోవచ్చు. దారిలో నవాబు బంగ్లా కనిపిస్తుంది. ఇందులోనే అరుంధతి, అధినాయకుడు వంటి చిత్రాలను షూట్ చేసింది అక్కడే. ఈ కోటని బయట నుంచే చూడాలి, కానీ లోపలికి ప్రవేశం ఉండదు. విష్ణువు గుడిలో శివుని విగ్రహం ఎలా వచ్చిందంటే అగస్త్య మహర్షి తపస్సు చేసిన తర్వాత విష్ణువుకు ఆలయాన్ని కట్టాలని అనుకొని ఆలయం మొత్తం నిర్మాణం పూర్తి చేస్తాడు. గర్భగుడిలో చెక్కిన వెంకటేశ్వర విగ్రహాన్ని లోనికి తీసుకుని వెళ్తుండగా విగ్రహం యొక్క కాలి బొటను వేలు విరిగిపోతుంది. విరిగిన విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అని ఆలోచిస్తుండగా మహర్షికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, మహర్షి, ఇక్కడ ఏడాది పొడవునా పారే జలపాతం ఉన్నది. నేను అభిషేక ప్రియుణ్ణి కనుక ఎల్లప్పుడూ నీరు పారే చోట నాకు ఆలయం కట్టించాలి, కానీ విష్ణువు కాదు, కనుక నా శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పాడు. అప్పుడు శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయంలో అమ్మవారు ఉండరు, శివునిలోనే భాగమై ఉన్నట్లు భావిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే విష్ణువు ఆలయం మాదిరే ద్వారపాలకులు మరియు ఇతర విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయానికి దగ్గరలో కొండ మీద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. యాగంటి ఆలయ కోనేరుని అగస్త్య పుష్కరణి అని అనగా ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది, ఎలా ప్రవహిస్తుంది ఎవరికీ తెలియదు. ఈ నీరు ఎప్పుడూ ఫ్రెష్గా తీయగా ఉంటాయి. ఆలయ గర్భగుడిలో ఉమామహేశ్వరుడు కొలువై ఉంటాడు. ఎదురుగా బసవన్న విగ్రహం ఉంటుంది. ఈ నంది రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది. కలి యుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకే వస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది ఈ నంది గురించే. అగస్త్యముని ధ్యానంలో ఉన్నప్పుడు కాకులు ఆయన చుట్టూ చేరి గోల చేశాయట. కోపంతో ముని శపించడం వలన ఆ ఆలయం చుట్టూ కాకులు కనిపించవు. అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గుహను వెంకటేశ్వర గుహ అని, ఇక్కడే పక్కన ఉన్న మరో గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు, దీనినే రోకెళ్ల గుహ అని పిలుస్తారు. శంకర గుహ అని మరో గుహ ఉంది అక్కడ. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకి జ్ఞానోపదేశం అక్కడే చేశారంట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.